అదేవిధంగా ఎఫ్ఎంసిజీ సెగ్మెంట్కి సంబంధించి మల్టీ బ్యాగర్స్గా ఉండే అవకాశం ఏ కంపెనీస్కి ఉందంటారు ఏ స్టాక్స్ ఉంటే బాగుంటుంది వేటికి దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు సో ఎఫ్ఎంసీజీ విషయానికి వచ్చినట్లయితే నా నాకు నా అంచనా ప్రకారం ఎఫ్ఎంసిజీ స్టాక్స్ని చాలామంది తక్కువ చూపు చూస్తారు చిన్న చూపు చూస్తారు సో అది పెద్ద ఫ్యాన్సీగా అనిపించకపోవచ్చు బిజినెస్ అనేది సో ఫ్యాన్సీ బిజినెస్ అంటే ఎలా ఉంటుందంటే ఇంటర్నెట్లో జరుగుతుంది కోట్ల వ్యాపారం జరుగుతుంది అంటే ఫ్యాన్సీగా అనిపిస్తుంది అదే నాకు చిల్లర కొట్టుంది ఉందన్నాం అనుకోండి జనరల్గా పెద్ద గ్లామర్ ఉండదు కానీ ఒరిజినల్గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో వచ్చిన లాభాలు కన్సిస్టెన్సీ అనేది మిగతా వీటిలో కూడా రావు మిగతా ఏ రంగాల్లోనూ రావు ఐటీ రంగంలోనూ బ్యాంకింగ్ రంగంలోనూ వీటిలో లాభాలు వస్తుంటాయి పోతుంటే పడుతుంటాయి ఎఫ్ఎంసీజీ ఎట్లాంటిది అంటే ద్రావిడ్ లాంటిది సో గోడ కట్టేసి స్లోగా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత రిటర్న్ ఇచ్చుకుంటూ సేఫ్గా వెళ్తాయి మీరు ఒక్కసారి ఎఫ్ఎంసిజీ స్టాక్స్ చూస్తే ఆనాన్ యావరేజీ సంవత్సరానికి పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం రిటర్న్స్ ఇచ్చే స్టాక్సే ఎక్కువ ఉంటాయి అందులో ప్రధానంగా బ్రిటానియా బాటా మారికో గిలెట్ ఇలాంటి స్టాక్స్ బాగా ప్రాఫిటబుల్ స్టాక్స్ గత కొద్ది కాలంగా కొన్ని ఇందులో కొన్ని స్తబ్దుగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ ఇందాక చె మనం మా ఒక టాపిక్లో మాట్లాడుతూ ఒకసారి చెప్పాను సో దాన్ని గుర్తుపెట్టుకుంటే కామన్గా జనానికి ఎంత కరువు వచ్చినా ఎంత కరు కాటకం వచ్చినా ఫెయిర్ అండ్ లవ్లీ పూయడం మానరు తలకి కొబ్బరి నూనె పెట్టకుండా ఆపరు ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే సో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో సబ్బు పేస్ట్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ కస్టమర్ పెరిగే పనే తప్ప తగ్గే పని లేదు జనాభా గ్రోత్ రేట్ ఎక్కువ చచ్చిపోయేవాళ్ళకన్నా పుట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది యూసేజ్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వీటిల్లో కంపెనీస్ని పిక్ చేసుకోవచ్చు కాల్ అండ్ పాములేవ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు పేస్ట్లో మనం వాడే మేజర్ పేస్ట్లో కాల్గెటన్ పాములు ఇవి ఎక్కువ వాటా ఎక్కువ వాటా ఉంటుంది బ్లేడ్స్లో గిలెట్ సెవెన్ ఓ క్లాక్ కానివ్వండి మీకు ఫైవ్ బ్లేడ్ ఫోర్ త్రీ బ్లేడ్ రేజర్స్ వస్తే గిలెట్ ఇస్ మే మేజర్ మోనోపొలి సో ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం ఇవి బాటా బ్రిటానియా బాటా అంటే చాలామంది అనుకుంటారు బ్రాండెడ్ కాదు కదా చాలా పెద్ద బ్రాండ్స్ పోతాయేమో చిన్న బ్రాండ్ కాదు కదా అనుకుంటారు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ స్టాకు బాట ఎక్కువ స్కూల్ ఒక్క స్కూల్ షూస్ మీద నడిస్తే చాలు మిగతా వాళ్ళ బిజినెస్ కూడా రీచ్ కాదు అంత అంత బిజినెస్ రీచ్ అవుతుంది బాట ఒక స్కూల్ షూస్ మీద జరిగే అంత బిజినెస్ అంత వాల్యూ ఉండదు సో తెలియకుండానే ఎక్కువ బిజినెస్ జరిగేది వీళ్ళ దగ్గర కూడా పాపీస్ లాంటి మంచి బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్కి మంచి డిమాండ్ ఉన్నటువంటి బ్రాండు సో బాట తీసుకోవచ్చు అలాగే గిల్లెట్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు బ్రిటానియా గురించి చెప్పాను సో హిందుస్థాన్ యూని ఇది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది డాబర్ ఇది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎక్కువ ఉన్నా కూడా డావర్లో కూడా మీకు పేస్ట్లు ఉన్నాయి టూత్ పౌడర్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మరికొకటి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటున్నప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాల్సిన స్టాక్స్లో ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాకీ జాకీ అండర్వేర్స్ ఉన్నాయి జాకీ ఇన్నర్స్ ఉన్నాయి కదా జాకీ ఇన్నర్స్ ఇండియాలో హెవీ సేల్స్ అవును సో అది యాక్చువల్గా ఏంటంటే ఆ కంపెనీ ఒకటి స్టాక్ ధర ఎంత ఉంది అని మీ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను లైవ్లో చూడండి నమ్మరు సో దీనికి ఇంత మార్కెట్ ఉందా మనం ఏమనుకుంటాము ఇది ఏదో చిన్న బిజినెస్ అవునవును అని అనుకుంటాము సో ఇన్నర్ గార్మెంట్స్ గురించి ఎక్కువ పేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు స్టాక్ ప్రైస్ ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు సారీ మీకు చూపిస్తాను అన్నాను ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల అక్షరాలు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది స్టాకు అంటే ఇన్నర్ గార్మెంట్స్ కాబట్టి దాని గురించి మాట్లాడడానికి ఆలోచించడానికి పెద్దగా మీరు ఒకసారి సిటీలో వెళ్తా ఒక కూకటిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జేఎన్ దగ్గర నుంచి మీకు అలా వచ్చే ఫ్లైఓవర్ ఉంటుంది మలేషియా టౌన్షిప్ దాకా అక్కడ దాకా ఇటు సైడ్ ఒకసారి అటు సైడ్ ఒకసారి యూటర్న్ వేసుకొని లెఫ్ట్లో చూస్తే పోండి ఎన్ని షోరూంలకు ముందు జాకీ 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 అని బోర్డు ఉన్నాయి సో ఇంతకంటే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇన్నర్ గార్మెంట్కి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ కూడా ఛార్జ్ చేసే ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్స్ కూడా లేనటువంటి మార్కెట్ వాల్యూ మీకు జాకి ఉంది సో కొంచెం ఇలాంటివి ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి సేఫ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి ఎఫ్ఎంసిజీ గురించి మనం మాట్లాడు సో అదేవిధంగా టెలికామ్ సెక్టార్కి సంబంధించి ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు సో ఏ షేర్స్కి అనుకూలత ఎక్కువ ఉంది వేటికి ప్రతికూలత ఎక్కువ ఉంది ఈ ఎస్పెషల్లీ నాకు నచ్చని సెక్టర్స్లో టెలికామ్ సెక్టర్ ప్రధానమైనటువంటి సెక్టర్ ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దీనిలో పెద్ద లాభాలు లేవు ఎందుకు లేవు ఎందుకు లేవు అంటే దీంట్లో ఒక కన్స్యూమర్ మీద వాళ్ళకు వచ్చేటువంటి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి రూపాయి చూస్తే కాంపిటీ కాంపిటీషన్లో ఏమైపోయిందంటే డిస్కౌంట్లు ఎక్కువ ఇచ్చారు ప్రపంచంలో టెలికామ్ చీప్ ఇండియా మనకి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ మనకు వచ్చే ప్రైజులు ఫిక్స్డ్ ప్రైజులు ఎక్కడుండవు ఎక్కడికి పోయినా బాధుడే డేటా కూడా బాధురాయి ఒక ఇండియాలో మాత్రమే మనకి ఈ మాదిరిగా కాంపిటీషన్ వల్ల కొంతవరకు దెబ్బతిన్న కొంతవరకు అది బాగా దెబ్బతిన్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది ఎస్పెషల్లీ టెలికామ్ రిలయన్స్ జియో వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అయింది ఐడియా వడాఫోన్ అయింది రిలయన్స్ జియో వచ్చింది ఎప్పటి నుంచో ఉన్నటువంటి దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ మూడిటి మధ్యలో త్రిముఖ అయిపోయింది ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు పర్సెంట్ వాటా కస్టమర్స్లో కూడా సో మిగతా చిన్న ప్లేయర్స్ మొత్తం మటాష్ వెళ్ళిపోయారు పైకి ఆ తర్వాత ఇప్పుడు ఐడియా వోడాఫోన్ పరిస్థితి కొంతవరకు దారుణ కొంతవరకు కాదు బాగా దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇక మేజర్ దిగ్గజాలు మిగిలింది రిలయన్స్ ఎయిర్టెల్ రిలయన్స్ జియో విడిగా స్టాక్ ఆప్షన్ లేదు ప్రస్తుతానికి రిలయన్స్తోనే కంటిన్యూ అవుతుంది త్వరలో దాన్ని విడి విడి విడిగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా ఫైవ్ జీ వార్ స్టార్ట్ అవుతుంది మనకు ఫైవ్ మళ్ళీ వస్తుంది సో మొన్నటిదాకా ఫైవ్ జీ కొనాలి అంటే ఎయిర్టెల్ అంత ఉత్సాహం చూపించలేదు ఇప్పుడు తను కూడా బిడ్డింగ్లో పాల్గొంటుందని ఆ కంపెనీ కూడా ప్రిపేర్ అయింది సో ఫైవ్ జీ వచ్చాక మళ్ళీ ప్రైజ్ వారు మొదలవుతుందా లేదా ఇప్పుడు ఇక మిగిలింది రెండు మూడు కంపెనీలే కాబట్టి ముగ్గురు ప్రైజ్లు పెంచుకుంటూ పోతారా ఇవి ప్రధానమైనటువంటి లాభాలు వస్తాయా లేవా ఈ కన్న కంపెనీలకి ఈ కంపెనీలకి అనేదానికి ప్రధానంగా ఇది మేజర్ ఇంపాక్ట్ అంటే ఇప్పటిదాకా కాంపిటీషన్లో నూరు రూపాయికి తక్కువకి ఇస్తే నేను అర్థ రూపాయికి ఇస్తా అనే తత్వంతో కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళినటువంటి కంపెనీలు ఇక్కడి నుంచి లాభాలు పాట పట్టాలంటే ఛార్జెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సో అవి వచ్చిన తర్వాత మీకు ఈ కంపెనీస్లో లాభాలు వస్తాయి దానిలో మీరు ప్రధానంగా రిలయన్స్ రిలయన్స్ జియో ఐపీఓకి వస్తేనో లేదా రిలయన్స్ నుంచి జియో విడిపోతేనో మీకు స్టాక్ అయితే దట్ ఈస్ ద వన్ బెస్ట్ చాయిస్ సెకండ్ థింగ్ ఈజ్ ఎయిర్టెల్ ఐ విల్ గో విత్ ఎయిర్టెల్ సో ఐడియా పడ్డా కన్నా కూడా నేను ఎయిర్టెల్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఎయిర్టెల్కి లాయల్ కస్టమర్ బేస్ ఉంది రిలయన్స్ జియో లాంటి కంపెనీ వచ్చి ఫ్రీ ఆఫర్లు ఇచ్చినా లేదా మూడు నెలలు రెండు నెలలు ఇచ్చినా కూడా ఎయిర్టెల్ని వదులుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు గత ఈవెన్ పోర్టబిలిటీ నెంబర్ పోర్టబిలిటీ ఉంది నేను ఎయిర్టెల్ నెంబర్ తీసుకెళ్ళి జియోకి వెళ్ళిపోవచ్చు నా నెంబర్ పోతుందనే భయం కూడా లేదు అయినా కూడా ఎయిర్టెల్ వదలకుండా ఎయిర్టెల్తో ఉన్నటువంటి లాయల్ కస్టమర్ బేస్ అనేది అయితే ఉందో దాన్ని నిలబెట్టుకోవడంలో ఎయిర్టెల్ సక్సెస్ అయింది సో అందువల్ల నేను సెకండ్ ప్రిఫరెన్స్ ఎయిర్టెల్కే ఇస్తాను సో ఎయిర్టెల్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఛాయిస్ ఈ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే వీలైనంత వరకు నేనైతే పర్సనల్గా ఈ సెగ్మెంట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించను ఎందుకంటే ఈ ప్రైస్ వార్ పోవాలి ముందు వీళ్ళు తగ్గించుకోవడం వాళ్ళు తగ్గించుకోవడం కాదు వీళ్ళు పెంచుతున్నారు వాళ్ళు పెంచుతున్నారు అన్న రోజు నేను ఇన్వెస్ట్ చేస్తాను సో అది మంచిదా చెడ్డదా అంటే జనానికి బిల్లు బాధ వచ్చు అది వేరే విషయం కానీ నేను పెడుతుంది ఒక కంపెనీలో పెట్టుబడి నేను కూడా కంపెనీలో పెట్టుబడి పెడుతున్నా ఒక కంపెనీ స్టాక్గా ఉండాలంటే నేను కూడా ఆ కంపెనీ వ్యాపారంలో ఆలోచించాలి కదా దానిలో లాభం వస్తే నాకు లాభం వస్తుంది లేనప్పుడు ఎందుకు ఊర్ఖో పెట్టడం అక్కడ సో అందుకని వీటికి సంబంధించి అయితే మాత్రం ఫైవ్ జీ సెక్ ఫైవ్ జీ వచ్చిన తర్వాత ఫైవ్ జీకి పెనట్రేషన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్న తర్వాత డేషన్ తీసుకోవచ్చు ప్రధానంగా అయితే ఈ రెండు స్టాక్స్ పెరుగుతాయి ప్రైజ్ మార్ కనుక తగ్గి ప్రైజ్లు పెంచడం మొదలైతే లాభాలు పాటు పడతాయి కంపెనీలు సో అదేవిధంగా ఎయిర్లైన్స్ సెగ్మెంట్కి సంబంధించి ఏ స్టాక్స్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది వేటికి దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు సో స్పైస్ జెట్టు ఇంటర్లో బేవేషను ఈ రెండు కూడా మీకు ఎయిర్వేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఉన్నటువంటి ఆప్షన్స్ కానీ ఎయిర్లైన్స్ విషయానికి వస్తే మాత్రం నేను స్టిల్ ఇండియాలో ఇంకా అంత ప్రాఫిటబుల్ అవుతాయి అని నేను అనుకోవడం లేదు సో ఇంటర్గ్లోబలైవేషను బాగానే ఇచ్చింది రిటర్న్స్ స్పైస్ జెట్ కూడా బాగానే ఇచ్చింది రిటర్న్స్ కాదని నేను అనడం లేదు కాకపోతే ఇప్పుడు విమాన ప్ర ఈ పాండమిక్ తర్వాత క్రూడ్ ప్రై క్రూడ్ ప్ర ప్రైజెస్ ఏవైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో ఆ ఫ్లక్చువేషన్స్ మీద గవర్నమెంట్ పెంచుతున్నటువంటి ఛార్జీల మీద సో వీటన్నిటితో పాటు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ పెడాన్ కింద స్కీమ్ కింద పెరగాల్సినట్టు సో అవి సో ఇంకా ఇవన్నీ కూడా ఇంత లాభదాయకమైనటువంటి బిజినెస్ కింద అనిపించట్లేదు సో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లాంటిదే మూతపడింది మీకు చూస్తే ఇండియాలో ఈరోజు ఇండియన్ ఎయిర్లైన్స్ నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి గోయేర్ కానీ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ అంటే మన ఇది స్పైస్ జెట్ కానీ ఈ మూడు మాత్రమే కొంతవరకు మీకు లాభాల బాటలో ఉన్నాయి కొద్దిగా ఆపరేషన్స్ అవి ప్రాపర్గా చేస్తున్నాయి అని మనకు అనిపిస్తున్నప్పటికీ సో ఈ సెగ్మెంట్ కూడా ఫ్లక్చువేషన్లో ఉన్నటువంటి సెగ్మెంటే ఇది అంత లాభదాయకమైనటువంటి అవకాశాలు తక్కువ